ఆటోస్ డ్రింక్స్ అలసిన శరీరానికి మనసుకు ఉల్లాసాన్ని విశ్రాంతిని ఇస్తాయని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు అన్నారు. శనివారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమస్త బ్రోచర్ను విడుదల చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా శ్రీ కేకే రాజు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉభయ గోదావరి జిల్లాలో ఉద్భవించిన ఈ డ్రింక్ ఆ ప్రాంత ప్రజల మర్యాదలకు పెట్టింది పేరుగా తయారైందన్నారు. ప్రజలకు ఎన్నో డ్రింక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు మాత్రం ఆర్టోస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు. నేను రేఖ. వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆటోస్ అనే కూల్ డ్రింక్ మనకి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లా 100 సంవత్సరాల నుంచి అన్ని లోటుపాట్లను అధిగమించి ఇప్పుడు దాకా వచ్చే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో అందరూ తాగుతారు. ఇది ఒక కూల్ డ్రింక్ కాదు వాళ్ళకి, ఇది ఒక ఎమోషన్. వాళ్ళకి సేమ్ ఎమోషన్ మనకి వైజాగ్ కూడా పరిచయం చేద్దామని ఉద్దేశంతో జానీ గారు ఫిరోజ్ ఏజెన్సీస్ ద్వారా దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీనిలో 6 వెరైటీస్ ఉన్నాయండి. ఆరెంజ్, గ్రేప్, క్లియర్ లెమన్, లెమన్ షోడాస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో మన ఆంధ్ర ఎక్కడికి ఎన్ని డిఫరెంట్ టేస్ట్లు మనం చేసినా కూడా మన ఇంటి వంట, మన వంట అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అలాగే ఇది మన ఇంటి డ్రింక్, ఇది అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. నమస్తే. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో కూల్ డ్రింక్ ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం తీసుకునే ఆహారంతో పాటు ప్రధానంగా తీసుకునే డ్రింక్స్తో, షార్ప్ డ్రింక్లు, కూల్ డ్రింక్ ఉన్న ప్రాధాన్యత మనకు తెలుసు. కూల్ డ్రింక్ సంబంధించి కూడా బిజినెస్ పరంగా ఎంత వాల్యూమ్ ఉంది, ఆ కూల్ డ్రింక్ బిజినెస్ ద్వారా ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ట్యాక్సుల రూపంలోని, టర్న్ ఓవర్ రూపంలోని ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయంతో పాటు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇండస్ట్రీ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించి లక్షలాది కుటుంబాలకి ఆర్థిక భద్రతను కల్పించే విషయంలో ఈ కంపెనీలు ప్రాముఖ్యత చాటుకోవడం జరిగింది. అలాంటి కూల్ డ్రింక్స్లో ఆర్టోస్ అనేది తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో చాలా ఫేమస్ డ్రింక్. దీనికి సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆర్టోస్ అనే బ్రాండ్ ఉండటం జరిగింది. బ్రిటిష్ వారి టైంలో కూడా ఆర్టోస్